రాజావారు, మన రాష్ట్రంలో కుంభకోణాలు స్కామ్లు ఎక్కువైపోయాయి. నేను చూస్తానే ఉన్నానయ్యా మంత్రి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు రాజావారు. చూస్తున్నా, భూ కుంభకోణాలు, మైనింగ్ కుంభకోణాలు, ప్రాజెక్టు కుంభకోణాలు, ఇలా నానా రకాల కుంభకోణాలు, రోజుకో కుంభకోణం బయటపడుతోంది. చూస్తున్నా మంత్రి, ఎవరు చేస్తున్నారంటావు? ఎవరో కాదు రాజావారు, మన మంత్రులు, వారి బంధువులే. అవునయ్యా, అవే చూస్తున్నా. ఒకరిని మించి ఒకరు స్కాముల్లో రికార్డులు బద్దలు కొడుతున్నారు రాజావారు. ఎట్ట చూస్తున్నా, అన్ని చూస్తున్నా. ఏ లాభం లేదు రాజావారు. ఈ స్కాములు కుంభకోణాలని త్రవ్వి తీయటానికి ప్రత్యేక బృందాలను, కమిటీలను ఏర్పాటు చేయాలి. నీ తస్సా దియా, సరిగ్గా నేను అదే అనుకున్నానయ్యా మంత్రి. ఇప్పుడు ఈ స్కాములు కుంభకోణాలు తవ్వి తీయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడానికి టెండర్లు ఇయ్యి. వేశాం. తర్వాత దానికి 1-2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించు. కేటాయించాం. తర్వాత రూపాయలో 4వ వంతు ప్రత్యేక బృందాలకు ఇచ్చేయి. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, చట్టం తన పని తాను చూసుకుంటుంది. ఇచ్చేద్దాం. చూసుకుంటారు, చూసుకుంటుంది. తర్వాత మిగతా 3 వంతులు ఓరి పిచ్చినా మంత్రి, మిగతాది మన వాటా కింద ఉంచేసుకుంటాం.